అదే రెడ్ బుక్ రెడ్ బుక్ లో ఎవరెవరి మంత్రివర్గంలో ఉండేది ఎవరు అనే విషయం కంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుంది అనే విషయం కంటే ఈ రెడ్ బుక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదే లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ ఇందులో ఉన్న కొన్ని పేర్లు ఆర్టీవీ చేతిలో ఉన్నాయి ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయో మీకు ఇప్పుడు మేము చెప్పబోతున్నాము ఇందులో ఉన్న మొదటి పేరు ఎవరిది అనే విషయం మీకు చెప్పబోతున్నాము కొన్ని పేర్లు మా దగ్గర ఉన్నాయి సిరీస్ వారిగా పేర్లు మీకు వివరించబోతున్నాము ఇప్పుడు మొదటి సిరీస్ లో ఐదు పేర్లను మీకు చెప్పబోతున్నాము ఇదే లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ గత ప్రభుత్వంలో టిడిపి నేతలను పెద్ద ఎత్తున కష్టాల పాలు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నామని లోకేష్ చెప్పారు ఆ అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము మేము అధికారులకు వచ్చిన తర్వాత అని లోకేష్ అన్నారు అప్పుడు వైసీపీ నేతలు చాలా విమర్శలు చేశారు రెడ్ బుక్ Roberto. అధికారులను బెదిరిస్తున్నారు టీడీపీ నేతలు లోకేష్ అంటూ వైసీపీ నేతలు న్యాయస్థానాల దృష్టికి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ భారీ మెజార్టీని సాధించింది విజయాన్ని చేజీకించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఈ రెడ్ బుక్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరి ఈ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లున్నాయి ఇప్పుడు మా దగ్గర ఐదు పేర్లు ఉన్నాయి ఈ రెడ్ బుక్లో రాసిన ఐదు మంది పేర్లు ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి ఆ ఐదుగురు ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పటికే వారిపై చర్యలు ప్రారంభమయ్యాయి అనే చర్చ నడుస్తుంది ప్రారంభమైన ఆనవాళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నారా లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ మొదటి పేజ్ ఓపెన్ చేద్దాం మొదటి పేజ్ మనం ఓపెన్ చేద్దాం మొదటి లో రఘురాం రెడ్డి సిక్ చీఫ్ గా పనిచేశారు ఆయన మొదటి పేజ్ లో ఉన్న పేరు కొల్లి రఘురాం రెడ్డి కొల్లు కొల్లి రఘురామ్ రెడ్డి ఏం చేశారు ఎందుకు మొదటి పేజ్ లో రఘురాం రెడ్డి పేరును రాయాల్సి వచ్చిందనే వివరాలు కూడా మనం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది గత ప్రభుత్వం అయితే అవన్నీ అక్రమ కేసులు అని టీడీపీ అంటుంది రఘురామ్ రెడ్డి సి సిట్ చీఫ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నంద్యాలలో అరెస్ట్ చేశారు ఆ సమయంలో అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఆ సమయంలో చంద్రబాబు నిద్రపోతున్నారు చంద్రబాబు ఎస్ ఎన్ఎస్జి కమాండోల భద్రతా వలయంలో ఉంటారు ఆ సమయంలో చంద్రబాబు నిద్రపోతున్నప్పటికీ వెళ్ళి అర్ధరాత్రి తలుపులు తట్టారు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తలుపులు కొట్టి షర్ట్ కూడా సరిగ్గా వేసుకొనివ్వకుండా ఆయన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు అందులో కొల్లి రఘురామరెడ్డి అతిగా వ్యవహరించారు అని టీడీపీ నేతలు భావిస్తున్నారు సో అందుకే మొదటి పేరు కొల్లి రఘురామరెడ్డి పేరు మనకు కనిపిస్తోంది అతిగా వ్యవహరించారు గత ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తగా ఆయన వ్యవహరించారు పార్టీ పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరించారు తాము అధికారులమనే విషయాన్ని మర్చిపోయారు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి రూల్స్ను పాటించాలనే విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వ పెద్దల పొగడ్తలకు గత ప్రభుత్వ పెద్దల దగ్గర మెప్పు పొందటానికి కార్యకర్తల పనిచేశారు కొల్లి రఘురామరెడ్డి అంటూ ఆయన పేరును నారా లోకేష్ మొదటి పేరు రాసుకున్నారు సో రెడ్ బుక్ లో మనకి కనిపిస్తున్న మొదటి పేరు రఘురామరెడ్డి రెడ్డి ఇక రెండో పేరు ఎవరు ఉందో మనం చూద్దాం ఇప్పటికే రఘురాం రెడ్డి పైన చర్యలు ప్రారంభమయ్యే ఆయన డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది సంజయ్ ఏపీసీఏడి చీఫ్ సంజయ్ పేరు రెండో పేజ్ లో రాశారు ఇప్పటికే టీడీపీ అధినేతపై నమోదైన కేసుల దగ్గర నుంచి నారా లోకేష్పై నమోదైన కేసుల దగ్గర నుంచి టీడీపీలో ఉన్న కీలక నేతలపై నమోదైన అన్నింటిలోనూ సంజయ్ పాత్ర చాలా ఉంది అవన్నీ అక్రమ కేసులు పెట్టారు టీడీపీ నేతలను ఇబ్బందులు పాల్ చేయడానికి ప్రజా సమస్యలపై పోరాటానికి బయటకు వచ్చే నేతలందరినీ కూడా బయటకు రానవ్వకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గేలా చేయడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు ఏపీసీఏడి చీఫ్ అంటూ రెండో పేజీలో నారా లోకేష్ సంజయ్ పేరును రాశారు అంతేకాదు సంజయ్ చంద్రబాబుపై పెట్టిన కేసుల తర్వాత ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు ఒక అధికారం అనే విషయాన్ని మర్చిపోయి ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టడమే కాదు ప్రెస్కి కొన్ని విషయాలు చెప్పడం చంద్రబాబు లోకేష్ తప్పు చేశారు అనే విధంగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలను ప్రసారం చేశారు ప్రచారం ఏ విధంగా చేశారు సంజయ్ అంటూ ఏపీసీఐడి చీఫ్ సంజయ్ పై చాలా ఆగ్రహంతో ఉన్నారు నారా లోకేష్ అందుకే మీరు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించినట్లయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు అందులో సంజయ్ పేరు రెండవ పేజీలో నారా లోకేష్ రాసుకున్నారు ఇప్పటికే సంజయ్ టీడీపీ అధికారంలోకి రాబోతుందని తెలిసిన తర్వాత ఆయన లీవ్ పై అమెరికా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు చాలా సీరియస్ కావడంతో ఆయన లీవ్ను సిఎస్ క్యాన్సిల్ కూడా చేశారు దాంతో ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఈ అధికారులు ఎవరికి కూడా ప్రస్తుతం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు వీళ్ళపై అప్పుడే చర్యలు ప్రారంభమయ్యాయని చెప్తున్నారు ఇక మూడవ పేరు ఎవరు చూద్దాం మూడో పేజ్ మనం ఓపెన్ చేద్దాం మూడవ పేజ్ మనం ఓపెన్ చేస్తే మూడో పేజ్లో మనకు కనిపిస్తుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు సుధాకర్ రెడ్డి సిఐడి కేసులన్నింటినీ కూడా ఆయనే వాదించారు చంద్రబాబు తరపు న్యాయవాదులతో ఒక పరిధికి మించి ఆయన వాగ్వాదం చేశారు వ్యక్తిగత వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు అనే ఆరోపణలు పొన్నవరు సుధాకర్ రెడ్డిపై ఉన్నాయి పైగా నాకు జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఇచ్చారు అనే విధంగా సుధాకర్ రెడ్డి మాట్లాడారు అనే చర్చ కూడా ఉంది ఆయన రుణం తీర్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే విధంగా కొనుగోలు సుధాకర్ రెడ్డి ప్రవర్తించారు అనే ఆరోపణలు కూడా సుధాకర్ రెడ్డిపై ఉన్నాయి ఒక పక్క కేసు నడుస్తూ ఉన్నప్పుడే సుధాకర్ రెడ్డి మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రెస్ మీట్లు పెట్టారు సంజయ్తో కలిపి ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు వీటన్నిటి విషయంలోనూ టీడీపీ నేతలు చాలా కోపంగా ఉన్నారు ఇవన్నీ రూల్స్కి వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి వాటిని మీడియాలో టీడీపీ అధినేతపై దుష్ప్రచారానికి పాల్పడ్డారు పన్నోలు సుధాకర్ రెడ్డి అందులో చాలా కీలక పాత్ర పోషించారు ఏఏజీగా ఉండి కూడా అని ఇప్పటికే సుధాకర్ రెడ్డి ఆయన రాజీనామా కూడా చేశారు ఆయన పదవికి రాజీనామా చేశారు కానీ వీటన్నిటిని గుర్తు పెట్టుకుంటాము మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు లోకేష్ చెప్తున్నారు మూడో పేజీలో పన్నోళ్ళ సుధాకర్ రెడ్డి పేరు రాసుకున్నారు ఇక నాలుగో పేజీ ఓపెన్ చేద్దాం నాలుగో పేజీలో ఉన్న పేరు మీరు ఆశ్చర్యపోతారా నాలుగో పేజీలో ఎవరో పేరు ఉంది కొడాలి నాని కొడాలి నాని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరును నారా లోకేష్ ఆయన రెడ్ బుక్లో రాసుకున్నారు కొడాలి నాని చంద్రబాబును చాలా తిట్లు తిట్టేవారు నోటికొచ్చిన మాటలు అనేవారు ప్రధానంగా పకోడి అనే పేరు ఎక్కువగా కొడాలి నాని యూజ్ చేస్తుంటుంటారు మిగిలిన పదాలు నేను యూజ్ చేయలేకపోతున్నాను కాబట్టి చెప్పడం లేదు కొడాలి నాని పేరును నారా లోకేష్ ఆయన రెడ్ బుక్లో మూడు రాసుకున్నారు నాలుగో పేరుగా రాసుకున్నారు కొడాలి నాని వ్యక్తిగత దూషణలకు దిగేవారు అనే కోపం టీడీపీ నేతల్లో చాలా ఉంది అంతేకాదు ఫ్యామిలీని అసెంబ్లీలో కూడా ఫ్యామిలీ పేర్లు అక్కడ తీసుకుని రావడంలో నాని పాత్ర కూడా ఉంది కుటుంబ సభ్యులను విమర్శించడంలో పబ్లిక్లోను అసెంబ్లీలోను కుటుంబ సభ్యులను దారుణంగా విమర్శించడంలో కొడాలి నాని పాత్ర చాలా ఉంది అనే కోపం నారా లోకేష్లో ఉంది అందుకే నారా లోకేష్ కొడాలి నాని పేరును నాలుగో పేజీలో రాసుకున్నారు మంత్రిగా కూడా కొడాలి నాని పనిచేస్తారు కాబట్టి ఆయన మంత్రిగా తీసుకున్న నిర్ణయాలపై ఏమైనా లోపాలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు వెలికితీసి వాటిపై విచారణ జరిపించే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది ఇక మరో పేరు చూద్దాం ఐదో పేజీలో ఐదో మొదటి సిరీస్లో లాస్ట్ పేజ్ ఇది ఐదో పేజీలో ఎవరి పేరు ఉందో మనం చూద్దాం ఐదో పేజ్ ఓపెన్ చేద్దాం పీసీఆర్ వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరును నారా లోకేష్ ఐదో పేజీలో రాశారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి గనవరం నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీ వరుసలో కూర్చున్నారు వైసీపీతో చట్టబట్టలేసిన తిరిగారు ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన టికెట్ తెచ్చి గనవరంలో పోటీ చేసి ఓడిపోయారు అయితే వల్లభనేని వంశీ కూడా టీడీపీ నేతలపై పెద్ద విమర్శలు చేశారు కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలపై విమర్శలకు వల్లభనేని వంశీ కూడా బాధ్యులు టీడీపీ నేతలపై చేసిన అక్రమ అరెస్టులు కావచ్చు లేదంటే ఆధారాలు లేని విమర్శలు కావచ్చు వీటన్నిటికీ కూడా వల్లభనేని వంశీ కూడా బాధ్యులు అంటే వంశీ పేర్ని కూడా ఐదో పేజీలో రాసుకున్నారు వీటితో పాటు ఇంకా చాలా పేజీలు ఉన్నాయి లో వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి మొదటి సిరీస్లో భాగంగా ఐదు పేజీలు ఆర్టీవీ దగ్గరకు వచ్చిన ఆ పేర్లు ఏంటో ఐదు పేజీల్లో మీకు వివరించాము నెక్స్ట్ సిరీస్లో మిగిలిన వారి పేర్లు కూడా మేము వివరిస్తాము సో ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే చర్చ కూడా మనకి నడుస్తుంది